ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ మరోసారి విచారణ కాంగ్రెస్ లో చేరిన వారిపై వేటు వేయాలని పిటిషన్ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ రేపటి నుంచి పోలవరంపై వర్క్ షాప్ మూడు రోజులు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు హాజరు కానున్న అంతర్జాతీయ నిపుణులు క్యాట్లో ఐఏఎస్ల పిటిషన్పై నేడు విచారణ ఇప్పటికే కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లిన ఏడుగురి పిటిషన్పై మరోసారి వాదనలు అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం మూడు నెలల్లో 100 మందిపై కేసులు నమోదు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 17 చెక్ పోస్టులు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశం హైకోర్టు తీర్పును అనుగుణంగా నిర్ణయం శిల్పారామం గేమ్ జోన్ ఘటనపై కేసు నమోదు ప్రమాదానికి నిర్వహణ లోపం కారణమని నిర్ధారణ తిరుచానూరు పోలీసుల అదుపులో కాంట్రాక్టర్ पार्लमेंट्री कमिटी पर्यटन रेलवे शाख पै ऑन द स्पॉट स्टडी टूर प्रयाणीक वसत सौकर्यल आरा पिठापुर पवन कल्याण पर्यटन निजर्ग अभिवृद्धि पै अधिकीक्ष अभिवृद्धि कार्यक्रम पागोन पवन चलो हैदराबाद माजी सर्पंच पेंडिंग बिल्लु विडुदल चेयालनी डिमांड पलु जिल्लालो मुंदस्तु अरेस्टुलु రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే పోలీసులతో అణగదొక్కాలని చూస్తున్నారు మాజీ సర్పంచ్ల అరెస్ట్ పై కేటీఆర్ ట్వీట్ కప్పట్రాళ్లలో గ్రామస్తుల ఆందోళన యురేనియం తవ్వకాలు చేపట్టవద్దంటూ ధర్నా రాకపోకలకు అంతరాయం శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో రద్దీ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవుల సింగరేణి ఐఎన్టీయూసీ లో విభేదాలు ఫిట్ సెక్రటరీ పోస్ట్ విషయంలో వివాదం ఇంద్రకీలాద్రికి పొన్నం దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఎవరు కాదన్నా కులగణన ఆగదని కామెంట్ నాతో వివేదించే వారిని శత్రువుగా చూడను వారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తా గాజా యుద్ధాన్ని ముగిస్తానన్న కమలా హారిస్ హారిస్ గెలిస్తే సరిహద్దులను తెరిచేస్తారు వలసదారులు నేరగాళ్లు దేశంలోకి చొరబడతారు అమెరికాను ఉన్నతంగా చేద్దామన్న ట్రంప్